దేశంలో మొదటిసారి గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు హైదరాబాద్ మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఎస్టీ మోర్చా మహిళా విభాగం ఆధ్వర్యంలో మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఒక మైనారిటీని దళితుడిని రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనని ఎస్టీ మోర్చా నేతలు అన్నారు. డాక్టర్ హుసేన్ నాయక్ ఆదేశాల మేరకు మేము నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఎక్కడో గిరిజనులము, ఎక్కడో అడవి ప్రాంతంలో పుట్టి అన్ని చెట్టు పుట్టల్లో పుట్టేవాళ్ళం. మాకు అత్యున్నత పదవి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో మాకెంతో గౌరవప్రదమైన పదవిని మా గిరిజన మోర్చా మహిళకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మూ గారిని, వారు ఒక గిరిజన మహిళ, వారిని దేశ రాష్ట్రపతి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నియామకం చేయడం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గతంలో అబ్దుల్ కలాం గారిని, ఒక మైనార్టీ నాయకుడిని, మైనార్టీ ప్రొఫెసర్ని భారతదేశ రాష్ట్రపతిగా నియమించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని, ఒక దళిత నాయకుడిని, అంబేద్కర్ వాదిని మేము రాష్ట్రపతిగా నియమించుకోవడం జరిగింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ఒక కారణంతో, ఒక పదంతో మేము ముందుకెళ్తున్నాం. అందరినీ కలుపుకొని పోతున్నాం. ఈ దేశంలో ఉన్న వారందరికీ కూడా గౌరవం ఇచ్చి అందరినీ కూడా మంచి పరిస్థితిలో చూసే అవకాశం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.